అందాల పోటీలో కిరీటం గెలిచిన వారెవరైనా సరే అయితే సినిమా రంగాన్నో లేకపోతే మోడలింగ్ రంగాన్నో ఎంచుకుంటారు కానీ మిస్ బ్రూక్లిస్ మిస్ టాటెన్ అందాల పోటీ విజేతగా నిలిచిన డోస్ మాత్రం అందరికీ భిన్నంగా పారిశుధ్య శాఖలో ఉద్యోగానికి చేరింది దాంతో ఆమె తీసుకున్న నిర్ణయం అమెరికాలో సంచలనంగా మారింది న్యూయార్క్ నగరంలో పనిచేసే రెండు వందల మంది పారిశుద్ధ్య ఉద్యోగులలో ఆమె ఒకరు నగరంలోని ఓ వీధిలో ఆమె ఇప్పుడు చెత్త ఏరుతోంది అయినా అందాల పోటీల్లో ఇకపైన పాల్గొంటానని జనవరిలో జరిగే మరో అందాల పోటీకి వెళ్తానని డోస్ తెలిపింది అందాల సుందరిగా రాణించడం ఆత్మవిశ్వాసం ఇస్తోందని తెలిపింది బికినీ ధరించి హైహీల్స్తో నడవడాన్ని ఆమె ఆస్వాదిస్తానంటోంది అన్నట్లు డోస్ తండ్రి మావయిలు కూడా పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేశారు డోస్కు ప్రస్తుతం ముప్పై మూడు వేల డాలర్ల జీతం ఇస్తున్నారు మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అన్లిమిటెడ్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో